హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశ్ర పెంచడం అయితే పెంచారు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చే నెల నుంచి మనకైతే పెంచయితే అయితే పెంచి డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు ఎవరికొడికి ఏంటి ఏ పత్రాలు ఉంటే ఇస్తారా దానిపై వీడో క్లారిటీ చెప్తే నేను కూర్చోండి చూడండి ప్లేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే కానీ సర్ప్రైజ్ కుం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు లైస్ షేర్ చేయండి డైరెక్ట్ టాపిక్ తెలుపుతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఆశ్రమించడం అయితే పెంచబోతున్నారు కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే ప్రతి అయితే ఆశ్రెస్ పింఛను పెంచి ఇస్తామని చెప్పింది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు ఆరు నెలలు పైన అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆశ్ర పెంచిన అయితే పెంచబోతుంది ఇటు ప్రతిపక్షాల నుంచి విమర్శ అయితే వస్తున్నాయి ఇటు ప్రజల నుంచి కూడా విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి ఆరు నెలలు పైన అవుతుంది మనకైతే ఇంకా ఆశ్ర పెంచని పెంచి ఇవ్వలేదు ఇటు ఆంధ్రప్రదేశ్లో మనకైతే ఆల్రెడీ ఆశ్రపించిన పెంచి జులై నుంచి ఇస్తున్నారు కాబట్టి తెలంగాణ కూడా అదే విధంగా చేయాలనే డిమాండ్ అయితే వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు కీలక నిర్ణయం తీసుకుంది మొత్తానికి అయితే ఆశ్ర పెంచి అయితే పెంచింది మొత్తానికి వచ్చేసి మనకైతే వృద్ధులకి వితంధుల నాలుగు వేలు దివ్యాంగులకి అయితే ఆరు వేల పెంచి ఇవ్వబోతుంది ఇది జూలై ఒకటో తేదీ నుంచి అమలు కాబోతుంది కాబట్టి మీరైతే మీ రేషన్ కార్డు ఆధార్ కార్డు అయితే రెడీ చేసుకోండి ఎందుకంటే ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఉద్యోగులకి ఈ అయితే రాదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఆధార్ కార్డు రేషన్ కార్డు రెడీ చేసుకోండి ఇవి ఉంటేనే మనకైతే జూలై తేదీ డబ్బులు అయితే ఇస్తారు కాబట్టి ఇది ఒక శుభవాత అని చాలా చాలామందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సర్ప్రైస్కి పక్క మిఫ్ట్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్స్ థ్యాంక్ యూ